Brother, at Anadama. Don't make that allegation. You are making an allegation. You are making an allegation. Yes, I will question Sakshi. Heritage, listen to me, brother. Brother, listen to me. Heritage was founded in 1992. Chandrababu Naidu garu Pratipaksha Neta. 1994 lo listed company. మా డాక్యుమెంట్స్ అని పబ్లిక్ డొమైన్ లో ఉన్నాయి. 10 రూపాయల షేర్ మీలాగా దొడ్డి దారిన 350 రూపాయలు కొనుగోలు చేయలేదు. సూటిగా ప్రశ్నిస్తున్న దమ్ము ధైర్యముడు సమాధానం, దమ్ము ధైర్యముడు సమాధానం చెప్పు. నీకు దమ్ము లేదు, ధైర్యం లేదు, సమాధానం చెప్పు. ఓకే అఖిలేష్ గారు, ఓకేనా? భారతిరెడ్డిని అడుగు, తెలియపోతే భారతిరెడ్డిని అడుగు, సంతకం పెట్టింది అడుగు. ఈరోజు ఒక నిమిషం, ప్రజాధనాన్ని లూటీ చేసి మీ ఛానల్ కి అందరికన్నా ఎక్కువ రేట్లో ఇచ్చుకుంటున్నారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్, ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. వాలంటీర్ కి జియో ఇష్యూ చేసి, జియో ఇష్యూ చేసి వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలి, వాలంటీర్లు సాక్షి పేపర్ కొనాలని చెప్పారు. ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. అందుకే జగన్ కి భారతిరెడ్డికి ఢిల్లీ హైకోర్టు నోటీస్ ఇష్యూ చేసి తెలుసుకో బ్రదర్, ఫ్యాక్ట్ చెప్పండి అమ్మా. కాలయాపన చేసే ప్రయత్నం చేస్తున్నారు, మీ పనులను డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తుంది సిఐడిని కూడా చెప్తున్నారు కదా, ఏంటి ఫర్దర్ గా ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉన్నారు? నువ్వు లవ్ లెటర్ వస్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటా. ఇంకో లెవెల్ లవ్ లెటర్ అని కానీ ఒక మాట చెప్తున్నా, ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరిని ఆలోచించమంటున్నా. నేను ఒక కంపెనీలో షేర్లు కొన్నందుకు ఆ కంపెనీ తీసుకున్న నిర్ణయాలపైన నన్ను ప్రశ్నించారు. ఈ రోజు నేను నాకు అనేక కంపెనీలో షేర్లు ఉన్నాయి, ఇంక్లూడింగ్ టీసీఎస్ టాటా కన్సల్టింగ్ సర్వీసెస్. ఇప్పుడు టాటా కన్సల్టింగ్ సర్వీసెస్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక నిర్ణయం తీసుకుంటే నన్ను సిఐడిలు అడుగుతారా? ఈరోజు ఈ ప్రభుత్వం హెరాస్మెంట్ వల్ల ఒక సాక్షి టీవీ తప్ప ఆంధ్ర రాష్ట్రంలో ఎవడు పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేరు. ఈరోజు నన్ను ఎవరిని అడిగారనుకోండి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఏంటి, పెట్టుబడులు పెట్టచ్చా అంటే నేను ఒకటే చెప్తా, అయ్యా నేను కూడా బాధితుడిని ఈ ప్రభుత్వం చేతుల్లో, నాకు ఎలాంటి సంబంధం లేకపోయినా కావాలని నా పైన దొంగ కేసులు బనాయించి ఎఫ్ఐఆర్లో అక్యూజ్డ్ 14 నన్ను చేర్చి నన్ను హెరాస్ చేస్తున్నారు. ఇంకా మీరే ఆలోచించండి, దీనివల్ల నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువతి యువకులు. ఈరోజు హైయెస్ట్ ట్యాక్స్ పేయింగ్ కంపెనీ ఇన్ ఆంధ్ర అమర్ రాజా, ఆ అమర్ రాజా బ్యాటరీని హెరాస్ చేసి పక్క రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి తరిమేశాడు ఈ సైకో జగన్. 9,500 కోట్ల రూపాయలు పెట్టుబడి పక్క రాష్ట్రంలో పెడుతున్నారు, దాదాపు 20,000 మందికి ఉద్యోగాలు ఆ సంస్థ తెలంగాణలో ఇవ్వబోతుంది. అదే గాని ఇలాంటి హెరాస్మెంట్ లేకుండా ఉంటే వాళ్ళు పెట్టుబడి అదే చిత్తూరు జిల్లాలో పెట్టేవారు, ఆ ఉద్యోగాలు నిరుద్యోగ ఆంధ్ర రాష్ట్ర యువతి యువకులకి వచ్చింది. దయచేసి ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరినీ ఒక్కసారి ఆలోచించమంటున్నా. చంద్రబాబు నాయుడు గారిని వ్యవస్థల్ని మేనేజ్ చేసి 32 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ పంపించారు, ఎక్కడ కానీ ఒక్క ఆధారాలు చూపించలేకపోయారు. మా తండ్రి గారి అకౌంట్లో కానీ, మా తల్లి అకౌంట్లో కానీ, మా బంధువుల అకౌంట్లో కానీ, మా కంపెనీల అకౌంట్లో కానీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కానివ్వండి, ఫైబర్ గ్రిడ్ నుంచి కానివ్వండి, లేదంటే ఇన్నర్ రింగ్ రోడ్ లేని ఇన్నర్ రింగ్ రోడ్ సంబంధించిన వ్యవస్థల నుంచి ఒక్క రూపాయి వచ్చింది అని చూపించగలారా? లేదు. వ్యవస్థల్ని మేనేజ్ చేసి ఇది రాజకీయ కక్ష సాధింపు తప్ప ఇంకా ఏమీ లేదు. ఏంటమ్మా దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా? దొంగ కేసు పెట్టింది ఎవరమ్మా? సైకో జగన్. ఆయన కింద ఉన్న సిఐడి